విన్నదొంగగా చిన్నారి శ్రీకృష్ణుని కీర్తించిన, ధర్మాధర్మాలను క్షుణ్ణంగా గమనించే గీతాకృష్ణుణ్ణి స్మరించిన, శ్రీకృష్ణుడు అనగానే అప్రయత్నంగా వినసొంపైన మురళీ రావాలను పలికిస్తున్న గోప బాలుడు మనందరి మదిలో తలక్కున మెరుస్తాడు. ఆ కృష్ణ జన్మాష్టమి విశేషాలే నేటి పండుగలు ప్రాశస్తి. జిజ్ఞాసా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు త్రిమూర్తులలో ఒకరిగా విశ్వ పాలనా బాధ్యత వహించి పాల సముద్రముపై శేషతల్పమున లక్ష్మీదేవి సపర్యలు చేయగా వైకుంఠ వాసుడిగా పూజలందుకుంటున్నాడు. భూలోకంపై సమస్య వచ్చిన ప్రతిసారి అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు. ఇలా ఆ మహావిష్ణువు మొత్తం 10 సార్లు ఈ అవనిపై వివిధ రూపాలలో అవతరించినట్లు భాగవతాది పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ 10 అవతారాలలో శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణుడు. దశవతారాలలో విష్ణుదేవుని 8వ అవతారమైన శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ సంతానంగా 8వ తిథి అయిన అష్టమి రోజున జన్మించాడు. చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రవణ బహుళ అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రమున కృష్ణుడు జన్మించాడు. తన సోదరి ద్వారా జన్మించే సంతానం వల్ల తనకు మరణం ఉన్నదని తెలుసుకున్న దేవకి సోదరుడు కంసుడు దేవకిని వసుదేవుణ్ణి చెరసాలలో బంధిస్తాడు. రాక్షసుల సహకారంతో అనేక రాక్షస శక్తులు పొందిన కంసుడు తన పాలనలో ప్రజలకు నిత్యం ప్రత్యక్ష నరకం చూపేవాడు. ఎంతో మంది ఋషులను తపస్సు చేసుకుని సాధు పుంగవులను అకారణంగా శిక్షించేవాడు. ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడు కంసుడు. కంసుడితో పాటు అనేక మంది రాక్షస పాలన చేస్తుండటం, ప్రజలంతా కకావికలమై దుర్భర జీవితం గడపడం చూసి చెలించిపోయిన భూదేవి కంసుడి మరియు ఇతర రాక్షస పాలకుల ఆగడాలు భరించలేక విష్ణువుకు మొరపెట్టుకోగా వారిని సమూలంగా సంహరించడానికి విచ్చేసిన అవతారమే శ్రీకృష్ణుడు. పుట్టింది కంసుడి కారాగారంలోనైనా తన మాయతో వాసుదేవుడి బంధనాలు తెంపి నందుడి ఇంటికి చేరి యశోదా తనయుడిగా పెరిగాడు శ్రీకృష్ణుడు. దుష్ట శిక్షణ కోసం అవతరించిన గోపాల బాలుణ్ణి చూసిన దేవతలు ఆకాశ వీధి నుండి పూల వర్షం కురిపించారు. భూలోకంలో అందరూ ఏదో తెలియని తన్మయంలో ఆనందంగా ఉన్నారు. శిష్ట రక్షణ చేసే శ్రీకృష్ణుడి జననాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకునే అద్భుత పండుగే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనిని గోకులాష్టమి అని, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. కృష్ణుడికి ఇష్టమైన వెన్న లేదా గడ్డ పెరుగు, అటుకులు, బెల్లం, స్థానికంగా లభించే పండ్లతో కలిపి వాటిని చిన్న చిన్న కుండలలో నింపి వేలాడదీస్తూ వాటిని కొట్టి ఆ ప్రసాదాన్ని అందరికి పంచుతారు. ఇలా నింపిన కుండలను బుట్టి అంటారు. కాబట్టి దీనిని ఉట్ల పండగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజున భక్తులందరూ ఉపవాసం చేస్తారు. కృష్ణ ఆలయాలను సందర్శించి భజనలు చేస్తూ శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాలలో పడుకోబెట్టి రకరకాల కీర్తనలు పాడుతూ తన్మయత్వంలో మునిగి తేలుతారు భక్తులు. శ్రద్ధా భక్తులతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలితం దక్కుతుందని, ఈ కలికాలంలో కలి కల్మషాలను హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం ఈ కృష్ణాష్టమి అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. కృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత, కృష్ణ కథలను తెలిపే శ్రీమద్ భాగవతం చదివినా విన్నా లేదా శ్రీకృష్ణ లీలలను తెలిపే చిత్రాలను చూసిన ఈ పర్వదినాన ఎనలేని పుణ్యం దక్కుతుందన్నది ఆర్యోక్తి. భగవద్గీత ఇప్పటి కాలానికి కూడా సరిపడే జీవిత సత్యాలనెన్నో తెలుపుతోంది. విదేశాలలో కూడా భగవద్గీతను వారి భాషల్లోకి అనువదించుకుని పాఠ్యాంశంగా పిల్లలకు బోధించడం మనం గమనించవచ్చు. భగవద్గీతను రోజూ ఒక శ్లోకమైనా పఠించేవారు ఇతి బాధల నుంచి విముక్తులై సద్గతులను పొందుతారు అని ప్రామాణిక గ్రంథాలు పేర్కొంటున్నాయి.
ద్వాపర యుగంలో ధర్మాన్ని రక్షించేందుకు అవతరించిన కృష్ణావతారం నేటికి భక్తులకు ఇలవేల్పుగా ఉంటూ పూజలు అందుకుంటున్నాడు. కృష్ణాష్టమి పర్వదినాన్ని దేశంలో వివిధ ప్రాంతాలలో ఆచరిస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఈ పర్వదినాన చేసే ప్రత్యేక పూజలను చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో శ్రీకృష్ణాష్టమి ఎంతో గొప్పగా జరుగుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయాలలో ప్రత్యేక పూజలు, వెన్నతో చిన్ని కృష్ణుని సేవిస్తూ భక్తులంతా భజనలు చేస్తారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ నగర సంకీర్తనలు చేస్తారు భక్తులు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న హరికృష్ణ గోల్డెన్ టెంపుల్లో శ్రీకృష్ణుని, శ్రీ రాధా గోవింద, శ్రీ గోదా కృష్ణ మరియు మక్కన్ కృష్ణ అనే మూడు విభిన్న రూపాలలో అలంకరించి పూజిస్తారు భక్తులు. ఆబిడ్స్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో జరిగే భజనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరూ వివిధ దేవాలయాల్లో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. వెన్న, పండ్లు, అటుకులు, బెల్లం, వడపప్పు, పానకం, ప్రసాదాలు సమర్పించి ఆ గోప బాలుని అర్చిస్తారు. తమ తమ చిన్నారులకు శ్రీకృష్ణునిగా, రాధ మరియు గోపికలుగా వేషధారణ చేసి ఆనందిస్తారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాస్త భిన్నంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. మట్టితో శ్రీకృష్ణ విగ్రహాలను తయారు చేసి వారు నివసించే వీధిలో ఒక చోట ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ విగ్రహానికి ధవళ వస్త్రాలతో, ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. ఉపవాస దీక్షలతో శ్రీకృష్ణుణ్ణి సేవిస్తారు. కృష్ణాష్టమి సాయంత్రం చంద్ర దర్శనం అయ్యాక ఆవదూడలతో సహా విగ్రహం ప్రతిష్ఠించిన మండపానికి చేరుకుంటారు. చప్పట్లు కొడుతూ కృష్ణుని పాటలు పాడుతారు. అనంతరం బాలకృష్ణునికి కొబ్బరికాయ, చక్కెరతో ప్రత్యేకంగా చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. రాత్రంతా రాజస్థానీ సాంప్రదాయ దుస్తులతో కృష్ణునికి భజనలు చేస్తూ నృత్యాలు చేస్తారు భక్తులు. మరుసటి రోజు ఉదయం పూజ చేసిన విగ్రహాన్ని గంపలో పెట్టుకుని తలపై మోస్తూ ఒక బృందంగా భజనలు చేస్తూ దగ్గరలోని నది వద్దకు తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేస్తారు. అనంతరం ఉపవాసం విరమిస్తారు. రాజస్థాన్ కవయిత్రి మీరాబాయి వ్రాసిన పాటలు పాడుతారు. గుజరాత్ రాష్ట్రంలో కృష్ణాష్టమి మరోలా సాగుతుంది. నాలుగు రోజుల ముందు నుండే గుజరాత్ లో జగదాష్టమి సంబరాలు ప్రారంభమవుతాయి. కృష్ణాష్టమికి నాలుగు రోజుల ముందు నుండి గ్రామంలో ఉన్న ఆవులను, దూడలను తమ ఇళ్లలోకి ఆహ్వానించి వాటికి బాజ్రీ పిండితో చేసిన రొట్టెలను ఆహారంగా అందిస్తారు. పండగకు ముందు రోజు నుండి ఉపవాస దీక్షలు చేస్తారు. మిఠాయిలు, పిండి వంటలతో పాటు ప్రత్యేకంగా మినపపిండితో చేసిన అడిబి అనే మిఠాయి కృష్ణునికి నైవేద్యంగా ఇస్తారు. పెరుగు, డ్రై ఫ్రూట్స్, వెన్నతో చేసిన పదార్థాలను ఒక కుండలో ఉంచి గ్రామ లోని యువతి యువకులు ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా జరుపుతారు. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని గుజరాత్ లో దహిహండి అని అంటారు. రాత్రంతా దాండియా నృత్యాలతో కృష్ణుణ్ణి స్తుతిస్తూ మరునాడు ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రఖ్యాత వైష్ణవ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీనివాసుని నిలువెత్తు విగ్రహం ప్రక్కనే శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటుంది. ఇక్కడి శ్రీకృష్ణ విగ్రహం 11వ శతాబ్దానికన్నా పూర్వమే ఉన్నట్లు తిరుమలలో లభించిన శాసనాలు తెలుపుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం శ్రీవారు ప్రత్యేకంగా కొలువు తీరుతారు. ఈ కొలువును గోకులాష్టమి ఆస్థానం అని పిలుస్తారు. ఈ ఆస్థానానికి స్వామివారు సర్వ భూపాల వాహనంలో వేంచేస్తారు. ఈ కొలువులో భాగవత పురాణ పఠనం చేస్తారు. ఇక 1545వ సంవత్సరం నుండి తాళ్లపాక వంశీయులు కృష్ణాష్టమి మరుసటి రోజు ప్రత్యేకంగా ఉట్ల ఉత్సవాన్ని నిర్వహించడం ఆచారంగా వస్తుంది.
మాడవీధుల్లో ఉట్ల ఉత్సవాన్ని శిక్యోత్సవం పేరుతో నిర్వహిస్తారు. సౌరమానం ప్రకారం కాలాన్ని లెక్కించే రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో కృష్ణాష్టమిని రోహిణీ అష్టమి అని నక్షత్రం పేరు మరియు తిథి పేరుతో వ్యవహరిస్తారు. జమ్మూ ప్రాంతంలో ధోగ్రే పేరుతో లేదా ఠాకురేకి వ్రత పేరుతో జరుపుకుంటారు. ఈ ప్రాంతంలో కృష్ణ వ్రతం చేస్తారు. ఇందుకోసం వీధులలో అక్కడక్కడ ప్రత్యేకంగా మండపాలు నిర్మిస్తారు. ఇక జమ్మూలో డోగ్రా తెగకు చెందిన వారు తమ పూర్వీకులకు ఈ రోజున కూల్ దేవ్ తాస్ పేరుతో తృణధాన్యాల దానం చేస్తారు. దీనిని దయాపర్ణ పేరుతో జాండ్ అనే పవిత్ర వృక్షాన్ని పూజిస్తూ వైభవంగా జరుపుకుంటారు. ఇక కాశ్మీరీలో కాశ్మీరీ పండిట్లు కృష్ణ వ్రతం ఆచరిస్తూ కృష్ణ మందిరాలలో పూజలు చేస్తారు. మహారాష్ట్రలో దహీహండి పేరుతో కృష్ణాష్టమిని ముంబై, లాతూర్, పూణే, నాగ్పూర్ ప్రాంతాలలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దహీహండి అనేది బాల్యంలో కృష్ణుడు వెన్నదొంగిలించే ఒక ఘట్టం. ఇక్కడ కేవలం మజ్జికతో నింపిన కుండలను చాలా ఎత్తున వేలాడదీసి యువకులందరూ ఒక పిరమిడ్ లాగా ఒకరిపై ఒకరు ఎక్కి నిలబడి ఆ కుండను కొడతారు. ఇక కృష్ణాష్టమి వేడుకలు భారతదేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇటు విదేశాల్లో కూడా ఈ ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. నేపాల్లో కృష్ణాష్టమి జాతీయ సెలవు దినం. 80% పైగా హిందువులు ఉన్నా నేపాల్లో కృష్ణాష్టమి ఎంతో వైభవంగా జరుగుతుంది. రోజంతా ఉపవాసాలు ఉంటూ దేవాలయాలను, ఇళ్లను అలంకరిస్తారు. పూజలు, భజనలు చేస్తారు భక్తులు. బంగ్లాదేశ్ లో కూడా కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 1902 నుండి భక్తులు ఊరేగింపు చేయడం మొదలు పెట్టారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయం నుండి పాత ఢాకా వీధుల మీదుగా ఈ ఊరేగింపు సాగింది. ఈ ఊరేగింపు 1948 నిలిపివేయబడి తిరిగి 1989 నుండి పునః ప్రారంభించారు. అధికంగా భారతీయులు నివసించే దేశమైన ఫీజాలో కూడా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. పండుగ రోజు సాయంత్రం కృష్ణ భక్తులు బృందాలుగా ఆలయాల్లో, ఇండ్ల వద్ద సామూహిక భజనలు చేస్తారు. ఇక్కడ జన్మాష్టమిని 8 రోజుల ఉత్సవంగా జరుపుకుంటారు. పూర్తి ముస్లిం దేశమైన పాకిస్తాన్ లో కూడా కృష్ణాష్టమి ఉత్సవాలు జరుగుతాయి. పాకిస్తాన్ హిందువులు కరాచీలోని శ్రీ స్వామి నారాయణ్ మందిరంలో పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు ఐచ్ఛిక సెలవుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు కూడా ఎంతో వైభవంగా కృష్ణాష్టమిని జరుపుకుంటారు. దేవాలయాలలో పూజలు చేస్తూ వీధులలో ఇస్కాన్ సభ్యులతో కలిసి నగర సంకీర్తనలు చేస్తారు. అనంతరం స్వీట్లు పంచిపెడతారు. స్థానికులు వీరితో పాటు భజనల్లో పాల్గొంటారు. ఇక మరో దేశమైన మారిష్ లో ఎక్కువగా హిందువులు, ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ ల నుండి వలస వెళ్లిన వారు నివసించడం వలన మారిష్ లో కూడా హిందూ పండుగలు ఎక్కువగానే జరుగుతాయి. ఇదండి నేటి పండుగలు ప్రాశస్త్యం కార్యక్రమం. మరో పండుగ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జిజ్ఞాస యూట్యూబ్ ఛానల్.